హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్. జూలై 10, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ని, మరి జూలై 10, 2024 కరెంట్ అఫేర్స్ హెడ్లైన్ చూసాం. 22వ రష్యా భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024ని మనకు రష్యాలో నిర్వహించుకోవడం. మరి దీనికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూస్ అపోజల్ పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ ఆగస్టు 15, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వన్నా క్యాంటీన్లని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతరిక్ష దినోత్సవానికి ఇస్రో సన్నాహాలు ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 23, 2024 మరి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఒక సన్నాహం చేస్తున్నారు, ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది ఇస్రో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఓకేనా, పూరి శ్రీ క్షేత్ర రత్న భండాగరాన్ని ఒక యొక్క సంబంధించినటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నారు ఒడిశా రాష్ట్రంలో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. విద్యుత్ రంగం నష్టాలపైన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా మరి విద్యుత్ రంగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం ద్వారా నష్టాలు అనేది 1,29,000 కోట్లకు చేరినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవ్వండి మనకి జూలై 10, 2024 ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన ట్రెండ్స్. వీటిలో ఉన్నటువంటి వివరణలోకి వెళ్దామండి. ఓకే, 22వ రష్యా భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024 విశేషాలు చూద్దాం. ఇది రష్యాలో నిర్వహించుకోవడం జరిగింది. సో మరి భారత్ రష్యాల మధ్య ఒక నవబంధం అంటే ఒక 9 రకాలైనటువంటి ఒప్పందాలు జరిగింది. దీన్ని మనం నవబంధంగా పిలుస్తున్నాం. సో నవరంగాలు లేదా నవ అంటే 9 అని అర్థం వస్తుంది. మరి జూలై 9, 2024 మరి రష్యా భారత దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు జరిగింది. వార్షిక శిఖరాగ్ర సదస్సు అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట. మరి ఈసారి మాస్కోలో జరిగింది జూలై 9, 2024. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనికి హాజరు కావడం జరిగింది. సో అంతేకాకుండా మనకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండి. ఓకేనా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం జరిగింది. మరి ఇరు దేశాల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ మధ్య 9 కీలక రంగాల్లో సహకారానికి ఒప్పందాలు జరిగినాయి. 9 కీలక రంగాల్లో అందుకే దీన్ని మనం చాలా పేపర్లో నవబంధం అని ఇచ్చారు. అంటే నవబంధం అంటే 9 రకాలైనట్టు ఒక ఒప్పందం. 9 కీలక రంగాల్లో ఒక కోఆపరేషన్ చేసుకోవడానికి ఒప్పందమే ఒక భారత్ రష్యా మధ్య జరిగినటువంటి వార్షిక శిఖరాగ్ర సదస్సు మరి 22వ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు. ఇందులో మరి 9 కీలక రంగాల్లో సహకారానికి ఒప్పందాలు ఏమున్నాయి అనే విషయం చూసినట్లయితే 2030 నాటికి భారతదేశం అండ్ రష్యా దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్లకు చేర్చడం అనేది ప్రధానమైన ఒప్పందాలు. ఈ 9 ఒప్పందాల్లో కీలకమైంది. 2030 నాటికి సో భారత్ మరియు రష్యా దేశాల మధ్య ఏదైతే బిజినెస్ ఉంది, ట్రేడ్ ఉంది, కామర్స్ అని చెప్పేసి అంటాం, ఇదంతా కూడా ఏంటంటే వాణిజ్యం వ్యాపారం అనేది $100 బిలియన్లకు చేరాలి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది భారత్ రష్యా మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది ఆ స్థాయికి చేరాలని చెప్పేసి కీలకమైన ఒప్పందం. అంతేకాకుండా డిజిటల్ ఆర్థిక రంగంలో పెట్టుబడులు పెట్టాలి. అంటే ఇరు దేశాలలో రష్యా దేశం భారతదేశంలో డిజిటల్ సహకార రంగంలో ఒప్పందం చేసుకోవడం ఆర్థిక రంగంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక భారతదేశంలో రష్యా చేయడం, రష్యాలో కూడా భారతదేశం చేయడం. ఎందుకోసం అంటే ఇప్పుడు మన భారతదేశం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూపీఐ సిస్టమ్ తీసుకొచ్చారు. అలాంటి యూపీఐ సిస్టమ్ అక్కడ అమలు చేయడం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో ఇలా ఎందుకోసం అంటే అంత డిజిటల్ యుగంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవడం అనేది ప్రధానమైన ఉద్దేశంతో డిజిటల్ ఆర్థిక రంగంలో పెట్టుబడులు పెట్టడం. అండ్ అణుఇంధనంతో పాటు ఇతర ఇంధన రంగాల్లో కూడా సహకారం అందించుకోవడం. అంటే ఇక్కడ అణుఇంధనంలో ఒక వచ్చినటువంటి అధునాతన సాంకేతికతను వాడుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతర ఇంధన రంగాలు అంటే ఇక్కడ సౌర విద్యుత్ రంగం కానివ్వండి, లేకపోతే ఇక్కడ హైడ్రోజన్ సంబంధించిన హరిత హైడ్రోజన్ ఇంధనం కానివ్వండి, లేదా జీవ ఇంధనాలు కానివ్వండి, ఇలాంటి ఏమైనా సాంకేతికత వచ్చినప్పుడు సౌర విద్యుత్ సంబంధించినటువంటి విషయం కానివ్వండి, ఇలాంటి సాంకేతికతను ఇరు దేశాలకు వాళ్ళు కూడా సహకారం అందించుకోవాలి. మరి అణుఇంధనంలో మన భారత్కి రష్యా ఎంతో సహాయం చేస్తుంది. మన భారతదేశం మహారాష్ట్రలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం మనం నిర్మించినప్పుడు
తారాపూర్ అణువిద్యుత్ కేంద్రానికి సహాయం చేసిన దేశం, సపోర్ట్ చేసిన దేశం, సాంకేతికంగా సహాయాన్ని అందించిన దేశం ఒక రష్యా దేశం. అంతేకాదు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కూడంకులం వద్ద నిర్మించిన అండ్ కొన్ని వాటిని ఇంకా నిర్మిస్తూ ఉన్నారు. ఆ అణువిద్యుత్ కేంద్రాలకు కూడా సహకారం అందించిన దేశం వచ్చేసి కూడా ఇక్కడ ఒక రష్యా దేశం అనమాట. అలాంటి సంబంధించిన సహకారం అందించడం, అంతేకాకుండా కార్గో సేవలను విస్తరించడం, అంటే వస్తు రవాణాకి అంటే ఎగుమతులు దిగుమతులు వస్తువులు అయినప్పుడు ఆ వస్తువులను రవాణా చేసుకోవడానికి కార్గో సేవలని చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి కార్గో సేవలని అందించడం, జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించుకోవడం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే జాతీయ కరెన్సీలు ఇక్కడ నేషనల్ కరెన్సీస్, ఇక్కడ మన భారతదేశ కరెన్సీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రూపీ, సో రూపాయి, అండ్ రష్యా దేశ కరెన్సీ వచ్చేసి రూబుల్. అంటే ఇక్కడ ఏంటంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలని చెప్పేసి, అంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలంటే ఇక్కడ ఒక మనకి ఏ దేశ స్థాయిలో ఉన్నటువంటి ఆ దేశ కరెన్సీని ఆ విధంగా ఎక్కడే చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి. రూపాయితో రష్యా వాళ్ళు మార్కం చేస్తే మనం రూబుల్తో మార్కం సంబంధించినటువంటి వ్యాపారం నిర్వహిస్తాం. అలాంటప్పుడు ఏమైతే దీన్ని మనం జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించడం ద్వారా డాలర్ యొక్క ఆధిపత్యానికి మనం ఒక తగ్గించుకోగలుగుతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఔషధాల సరఫరాలు, అంటే ఈ మెడిసిన్స్, ఫార్మస్యూటికల్ ఇలాంటి సంబంధించిన విషయంలో కూడా పరస్పర సహకారం అందించుకోవాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ, ఆహార మరియు ఎరువుల రవాణాలు కూడా వృద్ధి సాధించడం ఇరు దేశాల వాళ్ళు కూడా. ఎందుకోసం ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టార్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటి. ఇంకోటి ఫెర్టిలైజర్స్ విషయంలో మన భారతదేశం నానో యూరియాను తయారు చేసింది, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ద్రవరూప యూరియా, లిక్విడ్ ఫామ్ ఆఫ్ ది యూరియాని అభివృద్ధి చేసినటువంటి దేశం మన భారతదేశం. మన భారత ఒక సంస్థ అయినటువంటి ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ సంస్థ వాళ్ళు ఇలా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఈ నానో యూరియాను అలాంటి దాన్ని సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకోవడం, ఇదంతా కూడా సాంకేతికత విషయంలో. అంతేకాకుండా మన ఎరువుల రంగానికి సంబంధించినటువంటి కొన్ని ముడి సరుకు ఏదైతే ఉందో ఆ ముడి సరుకును మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యం ఉంటుంది. అలాంటి వాటిపైన ఇంకా మరింతగా సహకారం అందించడం. చివరిగా మౌలిక వసతుల రంగంలో సహకారం అందించడం, అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇరు దేశాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఎందుకోసం అంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగింది, యుద్ధంలో మౌలిక సదుపాయాలు అక్కడ దెబ్బతిన్న పరిస్థితి. సో భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుంది కాబట్టి ఒక రష్యా సాంకేతికత మనకు అవసరం మౌలిక సదుపాయాల కల్పనలో. ఇలా మొత్తం కూడా సో మొత్తం 9 కీలక రంగాల్లో సహకారానికి సో ఇలా ఒక ఒప్పందాలు జరిగినాయి. ఈ యొక్క జూలై 9, 2024 రష్యా రాజధాని మాస్కోలో జరిగినటువంటి 22వ భారత రష్యా భారత వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగినాయి. ఇది రష్యాలో జరిగింది కాబట్టి ముందు రష్యా అనేది వస్తుంది, తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మన భారత్లో జరిగింది అనుకుని భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు అది ఎన్నవది అవుతుంది, 23వది అవుతుంది అనమాట. ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం మనకి. సో నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం మనకి రష్యాలో 2024లో సో మనకి బ్రిక్స్ సదస్సు CRICS అని సదస్సు బ్రిక్స్ ప్లస్ 5గా మారింది కానీ బ్రిక్స్ సదస్సు. ఎందుకోసం అంటే బ్రిక్స్తో 5 దేశాలు చేరినాయి. సో మనకి బ్రిక్స్లో జనవరి 1, 2024 5 దేశాలు చేరాయి. ఒకటి సౌదీ అరేబియా దేశం చేరింది, ఒకటి సౌదీ అరేబియా దేశంతో పాటుగా ఇక్కడ ఇరాన్ దేశం చేరింది, ఇరాన్ దేశంతో పాటుగా యుఏఈ దేశంది, యుఏఈతో పాటు ఈజిప్ట్ దేశం చేరింది, ఈజిప్ట్తో పాటు ఇథియోపియా దేశం చేరింది. అంటే కోసం అంటే బ్రిక్స్లో ఆల్రెడీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది జనవరి 1, 2024 బ్రిక్స్లో నూతన సభ్య దేశాలుగా ఏవి చేరినాయి అంటే ఈ 5 దేశాలు చేరినాయి. మరి ఈ 5 దేశాలు ఆల్రెడీ ఉన్నటువంటి బ్రిక్స్ 5 దేశాలు, ఈ 10 దేశాల సదస్సు కజిన్లు అంటే రష్యాలోని కజిన్లు నిర్వహించబోతున్నారు ఈ సమావేశం. అంటే 2024లో బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఒక రష్యాలోని కజిన్లో జరుగుతుంది. ఈ సదస్సు పైన కూడా మీరు రండి అని చెప్పేసి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు నరేంద్ర మోడీకి ఒక ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో భారత ప్రధాని హోదాలో సో మనకి ఒక అంటే మూడోసారి భారత ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక పర్యటించినటువంటి తొలి దేశం ఏదని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూడండి జూన్ 9, 2024 మూడోసారి మన భారత ప్రధానిగా మన భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఒక బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పర్యటించినటువంటి దేశం వచ్చేసి ఏదంటే ఇటలీ. ఇటలీలో మరి జూన్లో పర్యటించడం జరిగింది, జూన్ 13-15, 2024. కారణం ఏంటంటే ఇటలీలో 50వ G7 సదస్సు జరిగిందండి. 50వ G7 సదస్సు 2024 ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఇటలీలో నిర్వహించడం జరిగింది.
ఆ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఇటలీ తర్వాత రెండో దేశం ఏది? భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించినటువంటి మూడో దేశం ఏదంటే అది వచ్చేసి సార్ రెండో దేశం ఏదంటే ఇక్కడ రష్యా, మూడో దేశం వచ్చేసి ఇక్కడ ఆస్ట్రియా దేశం పర్యటిస్తున్నారు. ఆ నేపథ్యంలో గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి 51వ G7 సదస్సు అనేది, G7 సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబోతున్నారు? రైట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ రైట్ వచ్చేసి కెనడాలో, కెనడాలో నిర్వహించబోతున్నారండి. ఒక 51వ G7 సదస్సు అభివృద్ధి చెందిన దేశాల సదస్సు. ఇప్పుడు ఈ సదస్సులపైన ఖచ్చితంగా మనకి బిట్స్ వస్తాయి. ఓన్లీ అంటే ఒక్కోసారి బ్రిక్స్ సదస్సు పైన అంటే బ్రిక్స్ సదస్సు పైన అడిగేవాడు, క్వశ్చన్ యొక్క స్టైల్ మారిపోయింది. ఏంటంటే ఓ బ్రిక్స్ సదస్సు, నాటో సదస్సు, తర్వాత G7 సదస్సు, నాలుగు ఇచ్చి ఇందులో సరికానిది ఏంది, సరి అయింది ఏంది, ఈ సదస్సు ఇచ్చి ఆ సదస్సు జరిగిన ప్రాంతం పైన అడుగుతున్నటువంటి నేపథ్యం. కానీ ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూస్ ద అపోసల్ పురస్కారాన్ని 2024 సంవత్సరంలో ఇచ్చారు. కానీ ఇది 2019 సంవత్సరంలో ప్రకటించి 2024లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. దీనికన్నా ముందు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పొందిన పురస్కారం ఏంటంటే మనకి ఇటీవల భూటాన్ దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో. ఏదండి ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో? ఆర్డర్ ఆఫ్ ఒక ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పో అని పొందడం జరిగిందండి. ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో అని చెప్పేసి అంటాం. మరి ఈ ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో ఆర్డర్ అవార్డుకు మరొక పేరు నగ్దగ్ పెల్గి కోర్లు అంటారు. ఈ అవార్డును సో ఎవరు ఇవ్వడం జరిగిందంటే భూటాన్ దేశం ఇవ్వడం జరిగిందండి. భూటాన్ దేశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మనకి భూటాన్ దేశం ఇంతవరకు మన భారత ప్రధానికి అంటే ఈ అవార్డుతో కలుపుకొని మన భారత ప్రధానికి 15 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు రావడం జరిగింది. 15 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు మనకి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ పురస్కారం అందుకున్న క్రమంలో అంటే రష్యా పురస్కారం అందుకున్న క్రమంలో ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో పురస్కారం అందుకున్న క్రమంలో గతంలోనే ఈ యొక్క అవార్డుని మన భారతీయులకి భారతదేశానికి అంకితం చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇది భారతీయులకు అందరికీ వచ్చినట్టుగా భావించవచ్చని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 15 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు వచ్చాయి. ఇంతవరకు మరొక విషయం ఏంటంటే ఇంకా 5 అంతర్జాతీయ సంస్థలు మరో ఒక 5 అవార్డులు ఇవ్వడం జరిగింది. మొత్తం అంతర్జాతీయ పరంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పొందినటువంటి ఒక పురస్కారాల సంఖ్య మొత్తం 20. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి అడగవచ్చు అంటే జూలై 2024లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యాకి వెళ్ళినప్పుడు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు, అది ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 2019లో ప్రకటించిన అవార్డు 2024లో దాన్ని పొందడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ ఎప్పుడు చూద్దాం. సో మనకి ఒక ప్రాంతీయ అంశం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఆ స్కీమ్స్ పైన. ఏంటి స్కీమ్ అంటే ఇక్కడ అన్న క్యాంటీన్లు. సో మనకి 2014 నుండి 19 వరకు సో మనకి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, ప్రెసిడెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నవారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అన్న క్యాంటీన్లు మనకి 5 రూపాయలకే భోజనం అనేది అందించడం జరిగింది అన్న క్యాంటీన్ల ద్వారా. NTR అన్న క్యాంటీన్గా పిలిచేవాళ్ళు. అయితే మళ్ళీ ఒక 2019 నుండి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీటిని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 15 ఆగస్టు 2024 అన్న క్యాంటీన్లని పునఃప్రారంభిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలిదశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. అన్న క్యాంటీన్లని నిర్వహణ చేసుకోవడానికి అన్న క్యాంటీన్ల పేరుతో ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మనకి ఆ స్కీమ్ ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనైనా చూసాం మనకి జూలై 8 2024 మనకి రెండు స్కీమ్స్ ప్రారంభమైనవి. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం లేదా నూతన ఇసుక విధానం, ఇసుకని ఆ విధంగా అందజేయడం అనే ఒక విధానం పాలసీని తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక్కడ వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వన మహోత్సవం ఏంటంటే వన మహోత్సవం కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన కార్యక్రమం వచ్చేసి తెలంగాణ హరితహారం కార్యక్రమం. ఇప్పుడు తెలంగాణ హరితహార కార్యక్రమము ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవం అని పిలుస్తున్నారు. అది ఎప్పుడు ప్రారంభించారంటే జూలై 8 ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అంటే ఇది మనకి హైదరాబాద్లోని రామంతపూర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో రాష్ట్ర మంత్రులు అనమాట. సో అలా మనకి ఇక్కడ సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రెండు ప్రాంతీయ అంశాలు మనం కవర్ చేసినాం. ఓకే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి అంతరిక్ష దినోత్సవానికి ఇస్రో సన్నాహాలు ప్రారంభించడం జరిగింది. ఒక వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఒక ముఖ్యమైన తేదీల విషయం కూడా ఎప్పుడు ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మన నేషనల్ స్పేస్ డే, మన జాతీయ అంతరిక్ష దినోత్సవం. అందుకోసం అంటే ఈరోజు ఇస్రో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఒక
ఒక సంబంధించిన 1969లో ఏర్పాటు చేయబడ్డప్పుడు ఒక ఆశించే స్థాయిలో ఉన్నప్పుడు ఒక శాసించే స్థాయికి ఈరోజు అంతరిక్ష రంగంలో మనం ఒక అడుగులు పెడుతున్న నేపథ్యం ఉంది. అలాంటి సందర్భంగా 2024లో తొలిసారిగా మనం ఇక్కడ ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈసారి తొలిసారి అంటే లాస్ట్ ఇయర్ ప్రకటించినప్పుడు ఆ డేట్ అయిపోయింది ప్రకటించేసరికి, కానీ ఈసారి మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఒక భారతదేశ ప్రజల్లో ఒక శాస్త్రీయ వైఖరి, ఒక అంతరిక్ష జ్ఞానం పైన, ఒక స్పేస్ టెక్నాలజీ పైన ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నమాట దేశవ్యాప్తంగా. 2024లో దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సో మరి అంతరిక్ష దినోత్సవానికి అనమాట, తొలి అంతరిక్ష దినోత్సవం. ఎందుకు మనం ఈరోజు ఆగస్టు 23ని, ప్రతి సంవత్సరం మన ఆగస్టు 23ని ఎందుకు మనం ఈరోజు ఒక జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలి, ఎందుకు ఈరోజే మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నామని చెప్పేసి అంటే, ఇదివరకు ఒక మనం ఘనకీర్తిని సాధించడం జరిగింది. ఏంటా ఘనకీర్తి అంటే ఇక్కడ ఒక 14 జూలై 2023న LVM3M4 అని చెప్పేసి అంటే మన అంటే ఏంటంటే లాంచ్ వెహికల్ Mark 3 ఒక M4 అని చెప్పేసి ఒక వాహక నౌక ఒక శాట్ ఒక సంబంధించినటువంటి లాంచ్ వెహికల్ ద్వారా మనం చంద్రయాన్3ని విజయవంతంగా పంపించాం. చంద్రయాన్3లో సో ఇక్కడ ఆర్బిటర్తో పాటు ల్యాండర్తో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే రోవర్ ఉంది. సో మనకి ఇక్కడ ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్ పేరు అని పెట్టడం జరిగింది, రోవర్ పేరు వచ్చేసి ప్రజ్ఞాన్ రోవర్. అయితే అది చంద్రుని యొక్క చేరే క్రమంలో ఒక ఆర్బిట్లో చేరింది. ఆర్బిట్లో చేరిన తర్వాత ఆగస్టు 23, 2023న చంద్రయాన్3లోని 3 మాడ్యూల్స్లోని ల్యాండర్ ఒక చంద్రుడి పైన దిగింది. ఏ రోజు అంటే ఆగస్టు 23న, అది కూడా చంద్రమండలంలోని సౌత్ పోల్ అని చెప్పేసి అంటే దక్షిణ ధ్రువం పైన. సో చంద్రమండలంలోని దక్షిణ ధ్రువంని చేరినటువంటి తొలి శాటిలైట్ మన భారతదేశం చెందిన శాటిలైట్, తొలి రోవర్ మన భారతదేశం చెందిన రోవర్, తొలి ల్యాండర్ కూడా ఇదే అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆ రోజున ఆగస్టు 23న మనం ఎలా జరుపుకుంటున్నాం అంటే నేషనల్ స్పేస్ డేగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే సౌత్ పోల్ పైన దిగిన ప్రాంతం ఉందో ఈ సౌత్ పోల్ పైన దిగిన ప్రాంతాన్ని ఏమని పేరు పెట్టడం జరిగిందంటే శివశక్తి అని పేరు పెట్టడం జరిగిందండి. శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఆ శివశక్తి అనే పేరుకు ఏదైతే ఉందో అక్కడ పెట్టడం, అక్కడ ప్రజ్ఞాన్ రోవర్ తర్వాత విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఈ శివశక్తి పేరుని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ కూడా అంగీకరించడం జరిగింది. గతంలో మనం చంద్రయాన్ 2ను కూడా ప్రయోగించడం జరిగింది. మరి చంద్రయాన్ 2 ల్యాండర్ కొంచెం పేలైంది. ఈ చంద్రయాన్ 2 దిగిన ప్రాంతానికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే తిరంగా అని పేరు పెట్టడం జరిగింది. తిరంగా అది కూడా మనకు వార్తల్లో ఉంది అనమాట. మొత్తం మీద చంద్రుని యొక్క అధ్యయనంలో చంద్రయాన్3 మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నాం. మరి చంద్రయాన్3 ద్వారా ఒక ఈ యొక్క చంద్రమండలం పైన 8 రకాల మూలకాలు ఉన్నట్టు కూడా ఒక మనం గుర్తించుకోవడం జరిగింది అనమాట. అదొక ఇంపార్టెన్స్గా చూసుకుంటూ మొత్తం కూడా చంద్రయాన్ విషయంలో మనం చూసినట్లయితే చంద్రయాన్1 మన భారతదేశం చంద్రయాన్1 అనే ప్రయోగాన్ని ఎప్పుడు విజయవంతంగా చేయడం జరిగింది 2008 అండ్ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని మనం ఎప్పుడు జరిపినాం మన ఇస్రో 2019 ఒక నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్3 అండి. చంద్రయాన్3 ప్రయోగాన్ని మనం ఎప్పుడు చేయడం జరిగిందండి ఇక్కడ 2023లో చేయడం జరిగింది అనమాట. ఒకసారి మనకి అడిగే అవకాశం ఉంది. రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దీనిపైన క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరి జాతీయ అంతరిక్ష దినోత్సవం వచ్చేసి మనకి ఒక ఆగస్టు 23న జరుపుకుంటున్నాము. మరి అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం అని చెప్పేసి అంటాం, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ డే. మరి అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి అంటే అది ఏప్రిల్ 12 అండి. ఏప్రిల్ 12 అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటాం. కారణం ఏంటంటే యూరి గాగరిన్, అంతరిక్ష కొలంబస్గా పిలువబడుతున్నటువంటి యూరి గాగరిన్ 1961 ఏప్రిల్ 12న సో అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రావడం జరిగింది. సో ఆ రోజునే ఏప్రిల్ 12ని ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డేగా, అంతర్జాతీయ అంతరిక్ష యాన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరొక విషయం ఉందండి, అక్టోబర్ 4-10 సో మరి అక్టోబర్ 4-10 అక్టోబర్ 4-10 ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాన్ని ఎలా జరుపుకుంటామంటే అక్టోబర్ 4-10 అంటే ప్రతి సంవత్సరం కూడా అలా జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఈ నేపథ్యం చూసుకోవాలి. చంద్రుడని విషయం పైన మనం చంద్రమండలం పైన మరొక అప్డేట్ మనకు ఉంది. ఈ చంద్రమండలం పైన ఈ జనవరి 2024లో స్లిమ్ అనే ఒక ప్రయోగం ద్వారా విజయవంతం కావడం జరిగింది. జపాన్ దేశం ఒక రోవర్ను కూడా పంపించడం జరిగింది స్లిమ్ అని చెప్పేసి. అంతేకాకుండా
చంద్రమండలం పైన మరో సక్సెస్ మనకు ఉంది ఏంటంటే, చైనా వాళ్ళు చాంగే 6 అనే సంబంధించినటువంటి ఒక మిషన్ ద్వారా చంద్రమండలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మట్టిని, అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్లో ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్నటువంటి మట్టిని భూమి మీదకి తీసుకురావడం జరిగిందనమాట. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నిక్గా మనం చెప్పుకుంటున్నాం అనమాట. చాంగే 6 చైనా సంబంధించినటువంటి ప్రయోగం అనమాట. చంద్రమండలం మీదకి వెళ్ళి ఒక నావల భాగంలో, అంటే అందరూ ఒకవైపు వెళ్తే వీరు ఒకవైపుకి వెళ్ళి ఆ యొక్క చాంగే 6 అనే ఒక మిషన్ ద్వారా, ఆ యొక్క ఉపగ్రహ ప్రయోగం ద్వారా అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకురావడం జరిగిందనమాట. ఇది మనకి అంతరిక్ష దినోత్సవానికి సంబంధించిన ఇస్రో సన్నాహాలు. మరి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటున్నాం. ఇస్రోకి ప్రెసిడెంట్ మరి చైర్మన్గా పనిచేస్తున్న వారు శ్రీధర సోమనాథ్. సో ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. మరి ఇస్రో ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి ఇస్రో ఒక ఫాదర్ ఆఫ్ ది ఇస్రోగా భారత అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తామంటే విక్రమ్ సారాభాయ్ని మనం భారత అంతరిక్ష పితామహుడిగా పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం. సో మరి ఒక 1978లో చివరిసారిగా ఈ పూరి శ్రీక్షేత్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి 5 పెట్టెల్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అవన్నీ కూడా తనిఖీ చేయడం, తర్వాత ఏమైనా రిపేర్ వస్తే రిపేర్ చేసి భద్రపరచడం జరిగింది 1978లో. తర్వాత మళ్ళీ ఇంతవరకు ఓపెన్ చేయాలి, దాదాపు ఒక 46 ఇయర్స్ అవుతుంది ఓపెన్ చేయక. తర్వాత వచ్చినటువంటి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయని సందర్భం, ఒకసారి ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన తాళాలు లేకపోవడం, దాని డూప్లికేట్ తాళం దొరకపోవడం, ఇవన్నీ నేపథ్యం. అయితే ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రంలో మరి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఒడిషా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఈ యొక్క 18వ లోకసభ ఎన్నికలతో పాటుగా ఒడిషా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరిగినాయి. ఒడిషా రాష్ట్ర శాసనసభ, ఏపీ శాసనసభ అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సిక్కిం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఒడిషా రాష్ట్ర శాసనసభలో ఎన్నికలు నిర్వహించిన క్రమంలోనే అక్కడ భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, ఈసారి మేము అధికారంలోకి వస్తే పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే దాచిపెట్టినటువంటి భాండాగారంలో ఉన్నటువంటి ఆభరణాలు మేము లెక్కిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఒడిషా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ పార్టీ అయినటువంటి బీజు జనతాదళ పార్టీ తక్కువ స్థానాలు రావడం, ఒడిషాలో మనకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, ఎందుకు 147 సీట్ల కాదు మరి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు రావడం జరిగింది 78. అలాంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఒడిషా ముఖ్యమంత్రిగా ఇప్పుడు మోహన్ చరణ్ మాంజీ, ఎవరండి మోహన్ చరణ్ మాంజీ అనేవారు ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది, భారతీయ జనతా పార్టీకి చెందిన వీరు. ఈ క్రమంలోనే వారు ఏదైతే ఎన్నికలను వాగ్దానం ఇచ్చారో, పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి ఆభరణాలు, 5 పెట్టెల్లో ఉన్నటువంటి భాండాగారంలో ఆభరణాలు లెక్క పెడతామని చెప్పి, ఏమైనా డ్యామేజ్ అయితేనప్పుడు రిపేర్ చేస్తామని చెప్పి, ఆ క్రమంలోనే జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 16 మంది సభ్యుల కమిటీ విశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి ఈ క్రమంలోనే మరి జూలై 14, 2024లో తెరుస్తున్నామని చెప్పేసి ఒక పూరి శ్రీక్షేత్ర రత్న భండాగారాన్ని తెరుస్తున్నాము, 5 ఇనుప పెట్టెల్లో ఉన్నటువంటి రత్నాలు వైడూర్యాలు ఆభరణ అంతా కూడా లెక్క పెడతామని చెప్పి కూడా సో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1978 తర్వాత, అంటే 1978 తర్వాత ఇప్పుడు కూడా తెరవలేదన్నమాట. 46 ఇయర్స్ తర్వాత పూరి శ్రీక్షేత్ర రత్న భండాగారాన్ని తెరుస్తున్నారు, అందులో ఉన్నటువంటి ఒక ఆభరణాలు తెలుస్తున్నారు, వాటిని చూస్తున్నారు అవని చెప్పేసి లెక్క పెడుతున్నారని చెప్పేసి ఉంది కాబట్టి న్యూస్లో మనకు ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలోనే మనకి ఇక్కడ పూరి జగన్నాథ రథోత్సవం కూడా జరుగుతుంది. సో మరి పూరిలో జరుగుతుంది, ఒడిషా రాష్ట్రంలో జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మరి ప్రజెంట్ ఒడిషా ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి, ఇక్కడ మోహన్ చరణ్ మాంజీ, భారతీయ జనతా పార్టీ చెందినవారు. మరి ఒడిషా గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రజెంట్ రఘుబర్ దాస్ అండి, ఎవరంటే రఘుబర్ దాస్ అనేవారు ఒడిషా రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. ఒకసారి ఇది ఒడిషా రాష్ట్ర సంబంధ కమిటీ అయినప్పుడు కూడా విశ్వనాథ్ కమిటీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే కమిటీల పైన కమిషన్ల పైన కూడా బిడ్స్ మనకు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని కమిటీస్ వచ్చినాయి. ఇప్పుడు సో రామ్నాథ్ కోవింద్ కమిటీ, ఇటీవల కాలంలో మరి భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి సో రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ దేనిపైన అధ్యయనం చేసిందంటే జమిలీ ఎన్నికల పైన, భారతదేశంలో జమిలీ ఎన్నికల పైన, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకటే దేశం ఒకటేసారి అంత ఎన్నికలు కావాలని చెప్పేసి ఏదైతుందో, మరి జమిలీ ఎన్నికల పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ ఏదంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో కె రాధాకృష్ణన్ కమిటీ. మరి కె రాధాకృష్ణన్ కమిటీ ఏ విషయంలో వేయడం జరిగింది భారత ప్రభుత్వం అంటే,
నీట్ నీట్ లాంటి ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ లీక్ అయింది, యూజీసీ నెట్ పేపర్ లాంటి లీక్ అయినాయి. ఇలాంటి నీట్ ఎగ్జామ్స్ని, యూజీసీ ఇలాంటి ఎగ్జామ్స్ని నిర్వహించే సంస్థ ఎన్టీఏ. ఎన్టీఏ అంటే ఏంటండి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేయాలనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ, కేంద్ర విద్యాశాఖ నియమించిన కమిటీ కె రాధాకృష్ణన్ కమిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి రాజీవ్ గౌబ కమిటీ. మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించినటువంటి రాజీవ్ గౌబ కమిటీ దేనిపైన అధ్యయనం చేస్తుంది? కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రాజీవ్ గౌబ నేతృత్వంలో కమిటీ అంటే దేశంలో కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకి సో దేశంలో మరి ఎస్సీ వర్గీకరణపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ వచ్చేసి మనకి రాజీవ్ గౌబ కమిటీ అండి. రాజీవ్ గౌబ కమిటీ. సో మనకి ఇక్కడ మన నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ మూడు కమిటీలు కూడా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలపైన అధ్యయనం చేసింది. కె రాధాకృష్ణన్ కమిటీ ఇటీవల ఒక పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్స్ కానివ్వండి, తర్వాత ఈ యూజీసీ నెట్ పేపర్ కూడా కావడం జరిగింది, సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మనకి పేపర్ లీక్ అయిందనే విషయం తెలుస్తుంది మనకు ఒక మరి అనే విషయం పైన కూడా ప్రకటించడం జరిగింది. అలాంటి నేపథ్యంలో రాధాకృష్ణన్ కమిటీ చేశారు, ఇస్రో మాజీ చైర్మన్ వీరు. అండ్ రాజీవ్ గౌబ కమిటీ ఏ విషయం పైన అధ్యయనం చేస్తుందంటే దేశంలో ఎస్సీ వర్గీకరణ పైన, ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకి రాజీవ్ గౌబ కమిటీ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిండే విజ్ఞప్తి అండి. ఇది మనకి ఒడిషా గురించి డిస్కస్ చేస్తున్నటువంటి వచ్చిన క్రమం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యుత్ రంగ నష్టాలు 129,000 కోట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఒక సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయడం, ఒక సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఈ యొక్క మధ్యకాలంలో ఒక గత ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఈ యొక్క నష్టాలకు గత ప్రభుత్వమే కారణం అని చెప్పడం జరిగిందనమాట. ఎంత? 129,000 కోట్లు అండి. ఉమ్మడి రాష్ట్రంలో 1998 విద్యుత్ సంస్కరణ ప్రారంభించారు. మరి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మరి భారతదేశంలో తొలిసారిగా విద్యుత్ రంగ సంబంధించినటువంటి ఒక విద్యుత్ రంగ సంస్కరణ ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా అక్కడ ఒక గత ప్రభుత్వ వైఖరి వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ఈ విషయం పైన అడగడం జరిగింది. ఏపీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఈ శ్వేతపత్రాల పైన, వైట్ పేపర్స్ అని చెప్పేసి వీటిపైన మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో, తర్వాత క్రమంలో తెలంగాణ ఒక సంబంధించినటువంటి ఆర్థిక విషయాలపైన, సాగునీటి ప్రాజెక్టులపైన ఇలాంటి అన్ని విషయాలపైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అలా ఆ ఎగ్జామ్స్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యం ఉంటుంది. అభ్యర్థికి ఖచ్చితంగా ఈ విషయాలకు పైన అవగాహన ఉండాలన్నమాట. నెక్స్ట్ చూద్దామండి. ఎన్బిడిఏ అంటామండి. ఎన్బిడిఏ అంటే ఏంటంటే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. మరి న్యూస్ బ్రాడ్కాస్టర్ డిజిటల్ అసోసియేషన్ ఎందుకోసం ఈరోజు మనకి వార్తల్ని ఒక అందించే క్రమంలో ఒక ఫోర్త్ ఎస్టేట్తో పాటుగా ఫిఫ్త్ ఎస్టేట్, అంటే సోషల్ మీడియాని మనం ఫిఫ్త్ ఎస్టేట్ అని చెప్పేసి అంటాం. ఈ ఫిఫ్త్ ఎస్టేట్ కూడా ప్రముఖ పాత్ర పయిస్తుంది. ఈ క్రమంలో మరి న్యూస్ బ్రాడ్కాస్టర్స్కు డిజిటల్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రజత్ శర్మ అండి. ఎవరండి? రజత్ శర్మ నియమితులు కావడం జరిగిందనమాట. వీరు ఇండియా టీవీకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇండియా టీవీ ఒక దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు. సో వీరు ఒక సంస్థకు అధ్యక్షుడు కావడం జరిగింది. మనకి అబ్రివేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్. ఎన్బిడిఏ, ఎన్బిడిఏ అంటే నేషనల్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. సో వార్తల్లో వ్యక్తిగా రజత్ శర్మ. సో వీరు ఏ సంస్థకు చైర్మన్గా పనిచేస్తున్నారు, ఏ మీడియా సంస్థకు చైర్మన్గా పనిచేస్తున్నారు అంటే ఇండియా టీవీ అనే ఒక మీడియా సంస్థకి చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట. ఒకనండి. నెక్స్ట్ వచ్చేసి క్షయ. మనకి క్షయవ్యాధి పైన టీబీ అని చెప్పేసి అంటారు. క్షయ మరి భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో టీబీ పేషెంట్స్ పెరుగుతున్న క్రమం అనమాట. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాప్ టీబీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కార్యక్రమం స్టాప్ టీబీ అనే ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది ఈ క్షయవ్యాధి నిర్మూలన గురించి. ఈ స్టాప్ టీబీ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 2030 మొత్తం కూడా క్షయవ్యాధిని మనం నిర్మూలించాలి. ఫ్రీ ఫ్రమ్ ది ఒక టీబీ ఫ్రమ్ ది వరల్డ్ ప్రపంచం నుండి నిర్మూలన చేయాలి. బట్ భారతదేశం లక్ష్యం వచ్చేసి ఇక్కడ 2024-25 2025 క్షయవ్యాధి నిర్మూలన చేయాలని చెప్పేసి మనం ఒకటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం.
మరి ఇది సైలెంట్ కిల్లర్గా ఒక నిశ్శబ్దాంతకిగా పిలువబడే ఒక వ్యాధి మనకు క్షయ వ్యాధి. బట్ ఇది ఏంటంటే మందులతో తగ్గే వ్యాధి. ఒక 6 నెలల పాటు ఒక చికిత్సను అందించడం ద్వారా, ఒక మంచి మాత్రలు టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా కూడా ఇది తగ్గుతుంది. అలాంటి క్రమంలో మరి క్షయ నిర్మూలనకి కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం సౌమ్య స్వామినాథన్ నియమించుకోవడం జరిగింది అన్నమాట. క్షయ నిర్మూలనకు అంటే ఎరాడికేషన్ ఆఫ్ ది ఒక టీబీ ప్రోగ్రామ్కి ఒక ముఖ్య సలహాదారుగా, ఒక చీఫ్ అడ్వైజర్గా ఎవరు నియమించుకోవడం జరిగింది? సౌమ్య స్వామినాథన్. సో ఎవరండి మరి సౌమ్య స్వామినాథన్ అంటే? వీరు ఒక మన భారతదేశంలో పేరొందినటువంటి ఒక శాస్త్రవేత్త, పేరొందినటువంటి వైద్యురాలు, ఆరోగ్య నిపుణురాలు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థలో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ముఖ్య సలహాదారుగా పనిచేయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఒక చీఫ్ సైంటిస్ట్ అంటాం, ప్రధాన శాస్త్రవేత్తగా డబ్ల్యూహెచ్ఓకు పనిచేయడం జరిగింది సౌమ్య స్వామినాథన్ గారు. సో మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క నియామకం జరపడం జరిగింది. మరి క్షయవ్యాధి నిర్మూలన గురించి వీరి యొక్క సలహాలు, వీరి యొక్క శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక సలహాలు అందించడం ద్వారా మన భారతదేశం ఫ్రీ ఫ్రమ్ ది ఎట్లయితే గతంలో 2014 మన భారతదేశం పోలియో రహిత ఒక దేశంగా మారిపోయిందో, వీరి యొక్క సలహాల ద్వారా, సూచనల ద్వారా, అమలు చేయడం ద్వారా మన భారతదేశం క్షయ లేని ఒక భారతదేశం కావాలని మనం కోరుకుందాం. సో ఆ క్రమం అండి. మరి ప్రజెంట్ మరి ఇక్కడ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నియామకం చేసింది ఈ యొక్క పదవిని. అలాంటప్పుడు మరి ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటారు. మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ జగత్ ప్రకాష్ నడ్డా అండి. ఎవరండి? జగత్ ప్రకాష్ నడ్డా. సో మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ఒక రాజ్యసభ నాయకుడిగా కూడా, అంటే రాజ్యసభలో ఒక భారతీయ జనతా పార్టీ పక్ష నేతగా కూడా వీరు రాజకీయ భారతీయ జనతా పార్టీ తరఫున సంబంధించిన పార్టీకి పెద్దగా కూడా ఇక్కడ నాయకుడు కూడా పనిచేస్తున్నారు జగత్ ప్రకాష్ నడ్డా. సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. గతంలో మరి మనసుకు మాండవి ఉండేవారు ఈ పదవిలో. మనసుకు మాండవి ప్రజెంట్ మనకి క్రీడలు మరియు ఒక యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు మనసుకు మాండవి. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డబ్ల్యూహెచ్ఓ అన్నాం కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ. 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది డబ్ల్యూహెచ్ఓ. మరి డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం వచ్చి జెనీవాలో ఉంది. ఒక టెడ్రస్ అదనం గేబ్రియోసిస్, డబ్ల్యూహెచ్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరండి? టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు డబ్ల్యూహెచ్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఇథియోపియా దేశానికి చెందినవారు వీరు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఈ నాటో సదస్సు మరి 2024 త్వరలోని అంటే జూలై 9 నుండి జూలై 11 వరకు ఈ నాటో సదస్సు నిర్వహిస్తున్నారండి నాటో. సో ఫ్రెండ్స్, ఇది మనకి ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమిగా మరి నాటో గుర్తింపు ఉంది. నాటో అనగా నార్త్ అట్లాంటిక్, ఒక నాటో అంటే ఏంటంటే ఇక్కడ నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటాం అండి. ట్రీటీ ఆర్గనైజేషన్ దీనిపైన ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈసారి. ఎందుకోసం అంటే నాటో ఏర్పాటు చేయబడి కూడా 75 ఇయర్స్ అవుతుంది, 75 సంవత్సరాలు అవుతుంది. ఒక సంస్థ 75 సంవత్సరాలు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక యుద్ధానికి కారణం కూడా, యుద్ధం కొనసాగుతుంది కదా, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది, దానికి కారణమైన సంస్థ కూడా నాటోనే. నాటో 1949 ఏప్రిల్ 4 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. వాషింగ్టన్ ట్రీటీ అనే ఒక ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ నాటో. మరి నాటో ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియంలో ఉంది. బెల్జియం రాజధాని బ్రజిల్స్లో ఉంది నాటోలో ప్రధాన కార్యాలయం. మరి నాటో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 32 అండి. నాటోలో 31 సభ్య దేశంగా చేరిన దేశం వచ్చేసి, నాటోలో 31 సభ్య దేశంగా చేరిన దేశం ఫిన్లాండ్ కాగా, నాటోలో 32 సభ్య దేశంగా చేరిన దేశం వచ్చేసి ఏదండి? స్వీడన్ దేశం అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో ఇంపార్టెంట్ ఉంది నాటోకి, ఇప్పుడు జెన్స్ స్టోల్టెన్బర్గ్ స్థానంలో నాటోకి ఒక నూతన డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది. నూతన డైరెక్టర్ జనరల్ వారి పేరే నెదర్లాండ్స్ మాజీ ప్రధానైనటువంటి మార్క్ రూటే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, మార్క్ రూటే. మరి మార్క్ రూటే సో జెన్స్ స్టోల్టెన్బర్గ్ స్థానంలో నాటోకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు వచ్చేసేవారండి మార్క్ రూటే. ఇతను ఏ దేశం చెందినవారండి? నెదర్లాండ్స్ దేశస్తులను మనం ఏమని పిలుస్తామంటే డచ్చి వారని చెప్పేసి పిలుస్తాము. మరి ఎందుకు న్యూస్లో ఉందండి? మరి వాషింగ్టన్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు నాటో సదస్సు, జూలై 9, 2024 నుండి జూలై 11, 2024. మరొక విషయం ఏంటంటే నాటోలో 32 దేశాలు కూడా అన్నీ కూడా ఒక ఉత్తర అమెరికా దేశాలు, ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు కొన్ని దేశాలు ఉంటాయి,
నాటోలో సభ్య దేశాలుగా, దాంతోపాటుగా మిగతా దేశాలని కూడా ఐరోపా ఖండానికి చెందిన దేశాలు, ఈ రెండు ఖండాల దేశాలు మాత్రమే ఉంటాయి. బట్ ఈసారి ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందినటువంటి న్యూజిలాండ్ అండ్ జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాధినేతలు కూడా హాజరు కానున్నారని చెప్పేసి ఒక వార్త మనకి జరిగింది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక క్రిస్టఫర్ లక్సన్ న్యూజిలాండ్ ప్రధాని అండ్ జపాన్ ప్రధాని వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఫిమియో కిషిదా. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు ఈసారి అని చెప్పేసి ప్రధానమైన వార్త అనేది మనకు ఉందండి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం అయితే 2023లో జరిగినటువంటి సమావేశానికి నాటో సదస్సుకి ఒక జపాన్ దేశం హాజరు కావడం జరిగింది. ఈసారి జపాన్తో పాటుగా న్యూజిలాండ్ అండ్ దక్షిణ కొరియా దేశాలు కూడా హాజరవుతున్న నేపథ్యం. ఎందుకోసం ఈ మధ్య దక్షిణ కొరియా కూడా న్యూస్లో ఉంది. దక్షిణ కొరియాలో ఒక రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి మనకి చాలా సోషల్ మీడియాలో కానీ మిగతా వాటిల్లో బాగా వార్తల్లో ఉంది. అంటే ఇక్కడ ఆ రోబో దినమంతా పనిచేసి బాగా స్ట్రెస్కి గురైపోయింది అని చెప్పేసి ఆ రోబో కొన్ని ఫ్లోర్స్ నుండి దూకేసింది చనిపోయింది అని చెప్పేసి కూడా మనకు న్యూస్లో ఉన్న సందర్భం ఉంది దక్షిణ కొరియా విషయంలో. ఒక దక్షిణ కొరియాలో ఇదే దక్షిణ కొరియాలో ఇంకొక న్యూస్లో ఉంది, అక్కడ ఎంటర్టైన్మెంట్ రోబో అయినటువంటి హైడల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనిషి తోటి మనిషికి ఆ విధంగా ఆనందాన్ని కలిగించే ప్రక్రమంలో ఒక రోబో కూడా ఒక మనిషికి ఆనందాన్ని ఇస్తున్నారు. ఐడల్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ రోబోని ప్రవేశపెట్టుకున్న దేశం కూడా మరి దక్షిణ కొరియా దేశం. అలా న్యూస్లో ఉందన్నమాట. ఇది నాటో సదస్సు గురించి. 2024లో మరి జరిగే నాటో సదస్సు ఎంతో ఇంపార్టెంట్గా మనకు ఉండొచ్చు. ఎందుకోసం అంటే అక్కడ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఉక్రెయిన్ దేశానికి నాటో సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో నాటోలోని కొన్ని సభ్య దేశాలు అయితే ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం, నాటో సపోర్ట్ చేయడం ఒక సరికాదని చెప్పేసి భావించుకుంటున్న క్రమంలో మరి ఈరోజు ఈ నాటో సదస్సులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం చూద్దామండి. ఓకేనా? ఇది నాటో సదస్సు పైన. నెక్స్ట్ సంబంధించిన సిక్స్ ఫర్ జస్టిస్ పై మరో 5 ఏళ్ల పాటు నిషేధం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ ఖలిస్తాన్ వేర్పాటు వాదం, అంటే పంజాబ్ను ఒక సపరేట్గా చేయాలి దేశంగా అని చెప్పేసి వచ్చిన ఉద్యమమే ఖలిస్తాన్ ఉద్యమం. మరి ఇలాంటి ఖలిస్తాన్ ఉద్యమం అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలు, అంటే పర్టికులర్గా ఈ మధ్యకాలంలో ఖలిస్తాన్ వేర్పాటు వాదైన ఒక వ్యక్తి హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో చంపివేయబడ్డాడు. ఇలాంటి క్రమం అన్నమాట. మరి ఇలాంటి క్రమంలో ఖలిస్తాన్ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్ను స్థాపించినటువంటి ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఏదైతే సంస్థ ఉంది, ఈ సంస్థ పైన 5 ఏళ్ల పాటు ఒక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, నిషేధం విధిస్తున్నట్లు. సో ఇది ఉపా చట్టం 1967 ప్రకారం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగింది. ఏంటంటే మరి ఉపా చట్టం అంటే ఇక్కడ దేశం పైన ఒక లేకపోతే దేశ భద్రత పైన అంతర్గత కల్లోలానికి ఎవరైతే ఉంటారో ఎవరైతే పాడుపడే అవకాశం ఉంటుందో వాళ్ళపైన ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఉపా అనగా అన్లాఫుల్, ఉపా చట్టం అంటే ఏంటంటే ఇక్కడ 1967లో వచ్చినటువంటి చట్టం. ఉపా అనగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ఒక ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం అనేది, ప్రివెన్షన్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఉపా చట్టం 1967 సంబంధించిన చట్టం. దీని ద్వారానే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తారు, లేదా దేశ భద్రతకు ఆ విధంగా ముప్పు వాటిల్తుంది అలాంటి సంబంధించిన కామెంట్ చేసే వారి పైన ఈ చట్టం ద్వారా 1967 ఈ ఉపా చట్టం ద్వారా ఆ కేసు నమోదు చేస్తారు. ఈ మధ్యకాలంలో ప్రముఖ రచయిత్రి, బుకరవాడ్ గ్రహీత, సామాజికవేత్త, పర్యావరణవేత్త అయినటువంటి అరుంధతి రాయ్ పైన కూడా ఉపా చట్టాన్ని విధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని కూడా మనకు న్యూస్లో చదవడం జరిగింది అన్నమాట. సో ఇదండి ఇక కేంద్ర హోంశాఖ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రి అండ్ సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరండి, అమిత్ షా. మరి ఫ్రెండ్స్ గమనించాలి, కేంద్ర హోంశాఖ ఈ సంవత్సరం నుండి అంటే జూలై ఫస్ట్ 2024 నుండే 3 చట్టాలను అమలు చేస్తూ ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహితగా అమలు చేస్తుంది, భారతీయ న్యాయ సంహిత 2023గా. అంతేకాకుండా కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి అని చెప్పేసి అంటాం, సిఆర్పిసి 2023ని ఎలా అమలు చేస్తుంది. మరి ఒక సిఆర్పిసి 2023ని మనం అంటే ఇప్పుడు కొత్త చట్టం రూపంలో ఎలా అమలు చేస్తుందంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023గా అమలు చేస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఎలా అమలు చేస్తుందంటే భారతీయ సాక్ష్య అధినయంగా అమలు చేస్తుంది. 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక పిఎన్ఎస్ 2023 అంటే భారతీయ న్యాయ సంహిత, ఒక భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ శిక్ష అధినయంగా అమలు చేస్తున్నారు అనమాట. ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. రానున్నటువంటి ఎగ్జామ్లలో మనం వీటి నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో మరి వెదిరే శ్రీరామ్కు కాళేశ్వరం కమిషన్ పిలుపు,
అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త మనకు ఉంది ఒక కరెంట్ అఫేర్లో. సో ఇది ఒక ప్రాంతీయ అంశంగా ఒక ఇది ఒక తెలంగాణ సంబంధించిన ఒక అంశంగా మనం చూసినట్లయితే ఇక్కడ. సో ఇక్కడ ఎత్తి ఒక కాళేశ్వరం ఎత్తిపోతల సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమం పైన, కాళేశ్వర ఎత్తిపోతల స్కీమ్ పైన, ఈ యొక్క ఏదైతే నీటిపారుదల ప్రాజెక్ట్ ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి అన్నారం కానివ్వండి, సుందీల కానివ్వండి, మేడిగడ్డ బ్యారేజీలు కొన్ని కుంగిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ మొత్తానిపైన అధ్యయనం చేయడానికి సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ని, ఒక న్యాయ కమిషన్ని జస్టిస్ పిషి ఘోష్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అన్నమాట. సో మరి ఈ క్రమంలో అందరిని కూడా విచారిస్తున్నారు. గత ముఖ్యమంత్రి అయినటువంటి ఒక ఆ క్రమంలో అంటే కాళేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారి పైన కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్రమం అన్నమాట. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వెదిరే శ్రీరామ్ అంటే ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ కాళేశ్వర ఎత్తిపోతల పథకం పైన అధ్యయనం చేయడానికి. ఈ క్రమంలో అందరిని విచారించిన క్రమంలో మరి వెదిరే శ్రీరామ్కు కాళేశ్వరం కమిషన్ పిలిపించింది. ఎందుకోసం అంటే మీరు కూడా హాజరు కాండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. కారణం ఏంటంటే ఒక కొన్ని ప్రాజెక్టులు రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు ఆ కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదించాలి. మరి ఒక వెదిరే శ్రీరామ్ గారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సలహాదారుగా ఉన్నారు. వెదిరే శ్రీరామ్ గారు మన తెలుగువారు. ప్రజెంట్ కూడా వారు కేంద్ర జలశక్తి శాఖకి, ఒక కేంద్ర జలవనరుల శాఖకి, జలవనరుల శాఖ అని చెప్పేసి అంటాం, లేదా మనం ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ కూడా పిలుస్తున్నాం. మరి కేంద్ర జలశక్తి శాఖకి ఒక సలహాదారుగా అడ్వైజర్గా ఉన్నారు ఎవరంటే వెదిరే శ్రీరామ్. కాబట్టి మీరు ఎలా అనుమతించారు ఇలాంటి విషయాలపైన అడిగే అవకాశం మనకు ఉంటుందండి. ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక కేంద్ర జలశక్తి శాఖ ప్రజెంట్ మంత్రి ఎవరు ఉన్నారు, ఇతని సలహాదారు ఎవరు వెదిరే శ్రీరామ్ అంటే ప్రజెంట్. మరి గతంలో అయితే గజేంద్ర సింగ్ షెకావత్ ఉండేవారు. మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరంటే ఇక్కడ సిఆర్ పాటిల్ అండి. సిఆర్ పాటిల్ అనేవారు ఆ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గతంలో లోక్పాల్ చట్టం వచ్చింది. మన దేశంలో లోక్పాల్ చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే 2013లో వచ్చింది. తొలి లోక్పాల్ చైర్మన్ కూడా పనిచేశారు జస్టిస్ పిసి ఘోష్ అండి. లోక్పాల్ తొలి చైర్మన్ పిసి ఘోష్. లోక్పాల్ సంస్థ అంటే అందరు చట్టం ముందు సమానమే, తప్పు చేసినప్పుడు ఎవరైనా విచారించాలి, అది రాష్ట్రపతి అయినా లేకపోతే ఇంకా ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రులు కూడా ఈ యొక్క పరిధిలో వస్తారనమాట. అలా ఇలా లోక్పాల్ తొలి లోక్పాల్కి లోక్పాల్ చైర్మన్గా పనిచేసిన వారు ఎవరంటే సో ఒక పిసి ఘోష్ అండి. ప్రజెంట్ అండ్ రెండవ లోక్పాల్ రెండవ చైర్మన్గా లోక్పాల్కి రెండవ చైర్మన్గా ప్రజెంట్ పనిచేసిన వారు ఇక్కడ అజయ్ మాణిక్రావు అంటే జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్వీర్కర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. ప్రస్తుతం లోక్పాల్కి చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటాం, ఎవరంటే జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్వీల్కర్. అజయ్ మాణిక్రావు కాన్వీల్కర్ అనేవారు ప్రస్తుతం లోక్పాల్కి చైర్మన్గా ఉన్నారు. లోక్పాల్ తొలి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అంటే జస్టిస్ పిసి ఘోష్ పనిచేశారు, రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన జరిగిన అవకతవకల పైన, ఆ నిర్మాణంలో జరిగిన విషయాలపైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు జస్టిస్ పిసి ఘోష్. గతంలో లోక్పాల్ చైర్మన్గా పనిచేశారు, తొలి లోక్పాల్కి తొలి చైర్మన్. ప్రస్తుత లోక్పాల్కి చైర్మన్ అయిన రెండో వ్యక్తి ఎవరండి, జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్వీల్కర్. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. కిసాన్ కౌచ్ అని చెప్పేసి ఉందండి. సో మరి పీపీ అంటాం అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు కరోనా కాలంలో సో మనకి ఒక ఇవన్నీ కూడా ధరించడం జరిగింది, వైద్యులు వైద్య సిబ్బంది అంతా కూడా పీపీ కిట్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు పీపీ కిట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి పురుగు మందులు ఒక స్ప్రే చేయడం ద్వారా, రైతులు పురుగు మందులు స్ప్రే చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి ఏవైతే సంబంధించినటువంటి క్రిమి సంహారకాలు ఉంటాయి, కొన్ని మందులు ఉంటాయి, అవి ఒక రైతులకి ఎలర్జీ కలిగిస్తున్నాయి, కొన్ని సంబంధించిన అవయవాల పైన కూడా ప్రభావం పడుతుంది, అనారోగ్యం అవుతున్నారు. అలాంటి క్రమంలోనే బెంగళూరుకు చెందినటువంటి ఇన్స్టెమ్ అనే సంస్థ, అంటే ఇన్స్టెమ్ అనగా ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనే సంస్థ వాళ్ళు సో కిసాన్ కౌచ్ అనే పేరుతో ఒక పీపీ కిట్ని తయారు చేయడం జరిగిందండి. ఎట్లయితే ఒక వైద్యులకి ఒక పీపీ కిట్ ధరించి ఆ విధంగా కరోనా కాలంలో ఇలాంటి కరోనా స్ప్రెడ్ కాకుండా కాపాడుకున్నారో, అదేవిధంగా రైతులు ఆ స్ప్రే ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎలాంటి సంబంధించినటువంటి దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాళ్ళపైన మందు పడ్డా కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మొత్తం బాడీ అంతా కవర్ అయ్యే విధంగా పురుగు మందుల దుష్ప్రభావాల నుంచి రైతుకు రక్షించే విధంగా
ఇషాన్ కౌచ్ అని చెప్పేసి ఒక పీపీ కిట్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తయారు చేశారంటే ఇన్స్టెమ్ సంస్థ, బెంగళూరులో కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఇన్స్టెమ్ అనగా ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అని పిలుస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంస్థ అండి. మరి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఈ సంస్థ ఈ సంవత్సరం ఈ యొక్క సంవత్సర కాలంలో త్వరలోనే 200,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పడం జరిగిందంటే వివిధ ప్రాజెక్టుల విషయంలో. ఈ 200,000 కోట్ల పెట్టుబడుల యొక్క లక్ష్యం ఏంటంటే 2038 నాటికి ఓఎన్జీసీ భావిస్తుంది ఏంటంటే శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరాలనే ప్రధానం. ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సంస్థలు చాలా దేశాలు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాయి 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాలు సాధించాలి. మన భారత లక్ష్యం కూడా అదే. సో జర్మనీ దేశ లక్ష్యం ఏంటంటే జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలంటే 2050కి లక్ష్యం పెట్టుకుంది శూన్య కర్బన ఉద్గారాలను చేయడం. ఈ క్రమంలో ఓఎన్జీసీ సంస్థ ఏంటంటే పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్ ప్లాంట్లపై పెట్టుబడులు. ఎందుకోసం అండి, ఇక్కడ పెట్రోల్ డీజిల్ లాంటి ఒక శిలాజ ఇంధనాలు మనం వాడడం వల్ల మన కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అవి కాకుండా పునరుత్పాదక ఇంధనాన్ని చేసుకోవాలి, సోలార్ ఎనర్జీ చేసుకోవాలి, విండ్ ఎనర్జీ చేసుకోవాలి, ఇలా ఓషన్ ఎనర్జీ, అంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి అలాంటి ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టడానికి 200,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ విధంగా ఇన్వెస్టర్గా ఉన్నాం, మేము కూడా పెడుతున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ ఓఎన్జీసీ యొక్క లక్ష్యం ఏంటంటే 2038 నాటికి శూన్య కర్బన ఉద్గారాలను మేము సాధిస్తాము అనే క్రమం అన్నమాట. మేము ఆ క్రమం వరకు ఏంటంటే శూన్య కర్బన ఉద్గారాల లక్ష్యం అంటే హరిత హైడ్రోజన్ని పునరుత్పాదక ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఎగ్జామ్లో అడగదగ్గ క్వశ్చన్ ఏంటంటే, సో ఓఎన్జీసీ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు ఏ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఎమిషన్ సాధిస్తాము అని ప్రకటించడం జరిగింది, లేకపోతే ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సంస్థ పునరుత్పాదక ఇంధనం హరిత హైడ్రోజన్ ప్లాంట్లపై 200,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించిన పెట్టుబడులు పెడుతున్నటువంటి సంస్థ ఏదంటే ఓఎన్జీసీ సంస్థ అండి. ఓకేనా? సో టీమిండియా, మరి భారత క్రికెట్ సీనియర్ క్రికెట్ టీంకి టీమిండియాకి నూతన కోచ్గా సో గౌతమ్ గంభీర్ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సో అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో బీసీసీఐ అధ్యక్షుడు అయినటువంటి రోజర్ బిన్ అండి, బీసీసీఐ అధ్యక్షుడు ఎవరంటే రోజర్ బిన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది అనమాట. సో మరి జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రలతో కూడినటువంటి భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఉన్నటువంటి ఆ క్రికెట్ సలహా సంఘం చేత ఏకగ్రీవంగా సో గౌతమ్ గంభీర్ని ఆ విధంగా ప్రకటించడం జరిగింది టీమిండియా నూతన కోచ్గా హెడ్ కోచ్గా అనమాట. సో మరి గౌతమ్ గంభీర్ నేపథ్యం ఏంటంటే గతంలో వారు లోకసభ సభ్యుడు కూడా పనిచేయడం జరిగింది గౌతమ్ గంభీర్. సో దానికన్నా ముందు వారు ఒకనా మనకి భారత సీనియర్ క్రికెట్ టీంకి ఎన్నెలేని సేవలు చేయడం జరిగింది. 2011 ప్రపంచ కప్లో మరి మహేంద్ర సింగ్ ధోని ఒక నా కెప్టెన్గా 2011 మనకి ప్రపంచ కప్ అందించినటువంటి టీంలో ఒక సభ్యుడిగా కూడా భారత టీంలో ఒక సభ్యుడిగా ఉన్నారు సో మరి గౌతమ్ గంభీర్. అంతేకాకుండా కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజ్ అయినటువంటి కేకేఆర్కి 2012-2014 సంవత్సరంలో కేకేఆర్ ఈ యొక్క కోల్కతా నైట్ రైడర్స్ ఐటీఎల్ టైటిల్ గెలిచిందనమాట. ఆ క్రమంలో కూడా కేకేఆర్ టీంకి కెప్టెన్గా పనిచేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే 2024 ఐపీఎల్ సాధించిన క్రమంలో కూడా ఒక ఈ ప్రధాన కోచ్గా పనిచేయడం జరిగింది సో మనకి గౌతమ్ గంభీర్ అనమాట. సో 2024 ఐపీఎల్ విజేత వచ్చేసి కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్, మరి ఆ క్రమంలో కూడా ఒక ప్రధాన హెడ్ కోచ్ కూడా పనిచేయడం జరిగింది అనమాట. సో మరి గౌతమ్ గంభీర్ టీమిండియా నూతన కోచ్ అయిన ఒక విషయమే కాదు వారి సంబంధించిన కొన్ని అచీవ్మెంట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయింది. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూలై 10 2024 ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.